ప్రిన్సిపల్ గంటూ బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్లో భాగంగా రీసెంట్గా జరిగిన పేపర్ లీకేజ్ సంబంధించి టీఎస్పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్ వన్ ఎంతమంది రాశారు, మరియు ఏప్రిల్లో జరగాల్సిన అన్ని టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదాకు సంబంధించి అప్డేట్తో పాటు ఏజ్ లిమిట్ పై నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన నెలకొంది. దాంతోపాటు ఇక నుండి అన్ని టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆన్లైన్లో. సో ఇప్పుడు అప్డేట్ సంబంధించి పూర్తి వీడియోలో చూద్దాం. మీరెవరైతే మన ఛానల్ను మొదటిగా విజిట్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. చందన్ లాజిక్స్ ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలైనా సరే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేసే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అన్నమాట. గ్రూప్ 2 లెవెల్ జిఎస్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 199 రూపాయలకే పొందొచ్చు. ఎస్, కేవలం అంటే కేవలం 199 రూపాయలకే. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాయర్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో అప్డేట్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే గ్రూప్గానే రాశారనే హెడ్లైన్ తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవడం జరిగింది. వివరాల్లో భాగంగా చూసినట్లయితే ప్రవీణ్ సహా మొత్తం 20 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసినట్లు సిట్టు దర్యాప్తులు వెల్లడైంది. వీరిలో 9 మందికి 100కు పైగా మార్కులు రాగా, ముగ్గురికి రాజశేఖర్ నుంచి కొరవి క్వశ్చన్ పేపర్స్ అందినట్లు తెలిసింది. ఈ ముగ్గురిపై సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు. 42 మంది ఉద్యోగులకు నోటీసులు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న మొత్తం 42 మంది ఉద్యోగులను ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. వీరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు ఇంకెవరు సన్నిహితంగా ఉండేవారికి సంబంధించి నిగ్గు తేలుస్తున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను సైతం లీకేజ్ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు సంబంధించి విచారించినప్పుడు ఆమె కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. సిట్ అధికారులు ఏ కోచింగ్ సెంటర్ వివరాలకు సంబంధించి సేకరిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లకు సంబంధించి నడుపుతున్న వారిని పిలిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా గ్రూప్ 1 ఫిలిమ్స్తో పాటు ఇతర పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను సిట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ సిట్టు కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రమేష్ పాత్ర ఏమిటి? లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజశేఖర రెడ్డి సన్నిహితుడు రమేష్ పాత్రపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో రమేష్ ఒకడని సిట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో ప్రశ్న పత్రాల అమ్మకంలో రమేష్ అతనికి సహాయపడ్డాడు అనే కోణంలో విచారిస్తున్నారు. సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం అయితే ఎక్కువ మార్కులు సాధించిన వారి జాబితా సిద్ధం చేసి ప్రతి ఒక్కరిని విచారించాలని ఈ విధంగా సిట్ అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియోనే పోస్టింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదాన హెడ్లైన్తో మరొక ఆర్టికల్ అవడం జరిగింది. లీకేజ్ ఇష్యూ తెలియకపోవడంతో టీఎస్పీఎస్సీ యోచన. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్తో ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4 పరీక్షలు రద్దు చేయగా 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. లీకేజ్ ఇష్యూ తేలకపోవడంతో ఏప్రిల్లో జరగాల్సిన 4 పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. వాయిదా పడ్డ పరీక్షలను మే లేదా జూన్లో నిర్వహించాలని యోచిస్తుంది. ఏప్రిల్లో 4 పరీక్షలు. టీఎస్పీఎస్సీ గతేడాది మొత్తంగా 26 నోటిఫికేషన్లు ఇవ్వగా వాటిలో 7 పరీక్షలు జరిగాయి. వాటిలో గ్రూప్ 1 ఫిలిమ్స్తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పేపర్లు లీక్ అయినందున కారణంతో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ నెలలో మార్చిలో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. సిట్ దర్యాప్తులో రోజుకో వ్యవహారం బయటపడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్ మరియు 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు 25న అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు 26 సంబంధించి గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్ష జరగాల్సి ఉంది. వీటన్నిటిని వాయిదా వేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. పేపర్లు లీక్ అయ్యాయనే ఆరోపణలతో కొత్త పేపర్లు రూపొందించినట్లు తెలుస్తుంది. ఇక నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ను టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పటిష్టంగా నిర్వహించాలని ఈ విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే వయోపరిమితిపై అభ్యర్థుల్లో ఆందోళన. ప్రశ్నపత్ర లీకేజీ పుణ్యమాని టీఎస్పీఎస్సీ నిర్వహించే సంబంధించి తలపెట్టిన 10 పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి వాటిని ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తిరిగి నోటిఫికేషన్లు వచ్చేలోపు ప్రభుత్వ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి దాటిపోయేవారు వందల్లో ఉన్నారు.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ మరియు వెటర్నరీ సర్జన్ సంబంధించి ప్రశ్న పత్రాలు లీక్ అవడంతో గ్రూప్ వన్ ఫిలిప్స్తో పాటు హార్టికల్చర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు లెక్చరర్ లైబ్రేరియన్ మరియు ఫిజికల్ డైరెక్టర్లు మరియు గ్రూప్ వన్ మైన్స్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలన్నీ April 4th నుంచి August 29th మధ్య జరగాల్సి ఉండగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను మాత్రం జూన్లో నిర్వహిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహించకపోతే ప్రభుత్వ ఉద్యోగార్థులకు సంబంధించి అనర్హతలు అవుతామని వాపుతున్నారు. సో మొత్తంగా అయితే వయోపరిమితిపై నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన నెలకొంది. మరొక అప్డేట్ చూసినట్లయితే ఇచ్చట అన్ని రకాల ప్రశ్నపత్రాలు లభించిందని టీఎస్పీఎస్సీ బోర్డు గోడపై ఈ విధంగా వాల్ పోస్టర్లు అయితే అతికించడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసినట్లయితే ఇక నుండి అన్ని సిబిటి పరీక్షలను హెడ్లైన్తో మరొక ఆర్టికల్ అవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు. ఓఎంఆర్ ఆదిత్య పరీక్షలకు సంబంధించి స్వస్తి. లీకేజీలను అరికట్టేందుకు ఉత్తమ మార్గమని భావన. అవసరమైతే ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ సెషన్లు నిర్వహించే యోచన. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రశ్నపత్ర లీకేజీలో తీవ్ర అపవాదాలను మూటగట్టుకుంటున్న టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చర్యలను ఉపక్రమించింది. ఇప్పటికే ఆయా పరీక్షలు రద్దు చేసిన కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షలో 50,000 లోపు అభ్యర్థులను పరీక్ష మాత్రం సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్వహిస్తుంది. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఓఎంఆర్ బేస్డ్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆధారిత పరీక్ష నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు అవసరం. సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం అయితే రానున్న రోజుల్లో సిబిటీ ఎగ్జామినేషన్ సంబంధించి అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ సెషన్లు నిర్వహించే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు ఈ అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. సో ఈ సిబిటీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్టింగ్ జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉన్నట్టే మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.